Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Supreme Court తీర్పుతో AP సర్కారు డైలమా. APలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటివరకు ఎన్నికలను వ్యతిరేకిస్తున్న జగన్ సర్కారు పూర్తిగా డైలమాలో పడిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించేందుకు నేతలు నిరాకరిస్తుండగా ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది, ఇందులో ఉద్యోగ సంఘాల పాత్ర ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి శరాఘాతంగా మారినట్లు చెప్పుకోవాలి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా ఎస్ఎస్సికి సహాయ నిరాకరణకు దిగిన ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశమవుతున్నారు. ప్రభుత్వంలోని కీలక అధికారులతో పాటు నేతలతో కూడా చర్చించాక ఎన్నికలకు సహకరించే అంశంపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం తప్పనిసరిగా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ప్రభుత్వం ఉద్యోగుల వ్యవహార శైలిపై న్యాయస్థానం ఆగ్రహంగా ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో ఇప్పుడు నిమ్మగడ్డకు సహకరించకపోతే కోర్టు ధిక్కార చర్యలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డకు సహకరించడమే మంచిదనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఎన్నికలకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్, అందులో వాడిన భాషపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉద్యోగులు కూడా ఆత్మరక్షణలో పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని 2 రోజుల క్రితం వరకు చెప్పిన ఉద్యోగులు ఆ తర్వాత టోన్ మార్చి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మెరుపు సమ్మె చేపడతామని, ఎన్నికలకు సహకరించేది లేదన్న ఉద్యోగులు ఇప్పుడు షాక్కు గురయ్యారు. ఎన్నికలకు సహకరించకపోతే సుప్రీంకోర్టు చర్యలకు గురవుతామన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఎన్నికలకు సహకరించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు ఎన్నికలకు సహకరించే అవకాశాలే కనిపిస్తున్నాయి.